గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని మెదక్ జిల్లా టేక్మాల్లో గాంధీ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా గాంధీ భవన్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ సుధాకర్ మాట్లాడుతూ, గాంధీజీ వల్లే మనకు స్వాతంత్ర్యం వచ్చిందని తెలిపారు. దేశ ప్రజలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి స్వాతంత్ర్యం కోసం అవిశ్రాంతంగా పోరాటం చేశారన్నారు. గాంధీజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రిటైర్ ఉద్యోగులు మల్లేశం, గఫార్ నాయకులు, రమేష్, సురేష్ గుప్తా, పాపయ్య తదితరులు పాల్గొన్నారు. మన దేశభక్తిని మన దేశభక్తుల పట్టినటువంటి గౌరవాన్ని మనం సూచించినటువంటి వాళ్ళు అవుతారు కాబట్టి మరి వచ్చే కార్యక్రమాలన్నీ కూడా అదే విధంగా జరగాలని కోరుకుంటున్నాం. మరి ఈ అవకాశాన్ని ఇచ్చినట్లు మరి అందులో తరగతి చేసి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని ధన్యవాదాలు. మరో కార్యక్రమాలు మరింతగా రావాలని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. విమర్శనాల కారణంగా ఆంగ్లేయులు వశమై ఇంత పెద్ద విశాలమైన భారతదేశం ఆంగ్లేయుల పాలనకు ప్రారంభించాల్సి వచ్చింది. మన బతుకులు దయనీయమైన దీనమైనటువంటి పరిస్థితులు కుటుంబాలకు మిట్టాడుతున్నప్పుడు ఈ దురదృష్టకరమైనటువంటి పరిస్థితిని ఏ విధంగా మనం ఆ దాస్యపు శృంఖలాల నుండి స్వతంత్రం పొందుతాము అనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఆలోచన సంకల్పంగా మనస్సులో అది రావడం ఆ సంకల్పాన్ని సిద్ధించుకోవడం కోసం ఆయన చేసినటువంటి అవిశ్రాంతమైనటువంటి పోరాటం ఉద్యమం సహాయం రాకన్న ఉద్యమాలు విభిన్న పోరాటాలు అసలు సాధారణమైనటువంటి వ్యక్తికి ఆలోచనలో కూడా మాకు